పెద్దబురి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం 109వ ప్రాజెక్టు బాబి దర్శకత్వంలో తెరకెక్తూ ఉన్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి అఖండ భగవత్ కేసరి సినిమాల తర్వాత ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్. ఈ సమయంలో భగవత్ కేసరి సినిమాలో విజయ్ పాత్ర ఎలాగైతే ఉంటుందో అలాంటి పాత్రను ఎన్బికే 109లో కూడా చూపించే ప్రయత్నం చేయబోతున్నారంట. బాలయ్యకు అత్యంత దగ్గర అయిన ఆ పాత్రలో తెలుగు అమ్మాయి చాందిని చౌదరిని నటింపజేసేందుకు చర్చలు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఇటీవలే చాందిని చౌదరి సన్నిహితుల వద్ద తాను బాలయ్య 109వ ప్రాజెక్టులో నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే ఎలాంటి పాత్ర, ఎవరికి జోడి అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న హీరో దుల్కర్ సల్మాన్ కు జోడిగా ఆమె కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. నటసింహం నందమూరి బాలయ్య మాత్రమే కాకుండా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ బాబి డ్యూయల్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. బాలయ్య సినిమాలో నటించడం వలన కెరీర్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. వీరసింహారెడ్డి మూవీ 100 కోట్ల బడ్జెట్ పెడితే బాక్సాఫీస్ వద్ద 134 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. భగవత్ కేసరి మూవీ 100 కోట్ల బడ్జెట్ పెడితే బాక్సాఫీస్ వద్ద 130 కోట్ల పైచులికే కలెక్షన్లు రాబట్టింది. అఖండ మూవీ 60 నుంచి 70 కోట్ల బడ్జెట్ పెడితే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడొస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనమైన రికార్డు నమోదు చేస్తుందో వేచి చూడాలి. బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరి విరేయ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఈసారి నందమూరి నటసింహ బాలకృష్ణతో మూవీ చేస్తున్నాడు కాబట్టి ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.